హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వీ ఛానల్. ఈరోజు మనం పచ్చి మామిడికాయ రసాన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. మామిడికాయ రసాన్ని ఇలా కానీ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. అస్సలే ఎండలు మండిపోతున్నాయి, ఈ వేడికి వంట చేయాలన్నా చిరాకి, అలా అని చేయకుండా ఉండలేము. అందుకనే చిటికేలో తయారయ్యే ఈ మామిడికాయ రసాన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక పుల్లటి పచ్చి మామిడికాయను బాగా కడిగి తీసుకొని 2 గ్లాసుల వాటర్ పోసి ఇందులోనే చిటికెడు పసుపు వేసి మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మామిడికాయ ఉడికేలోపు మసాలా కోసం ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మిరియాలు, కొన్ని అంటే కొన్ని మెంతులు, చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 4-5 పచ్చిమిర్చి, చాలా కొద్దిగా పుదీనా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోని గాలి పోయాక మూత తీసి మామిడికాయ గుజ్జుని స్మాష్ చేయాలి. కుక్కర్లో ఉన్న నీళ్లు కొద్దిగా వేడిగా ఉంటాయి కాబట్టి మామిడికాయని వేరే గిన్నెలోకి తీసుకొని కొన్ని చల్లనీళ్ళు పోసి స్మాష్ చేయాలి. తొక్కకున్న గుజ్జు అంతా తీసేసి తొక్కని పక్కకి వేయాలి. అలాగే టెంకకి ఉన్న గుజ్జు కూడా మొత్తం తీసేసి టెంకని పక్కకు వేసి ఇలా గుజ్జుని మొత్తం చేత్తో బాగా స్మాష్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే కుక్కర్లో ఉన్న వాటర్ కూడా పోసి అంతా బాగా ఒకసారి స్మాష్ చేయాలి. గుజ్జు అంతా ఇలా బాగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కలుపుకొని ఆనియన్స్ మగ్గే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1-2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక మామిడికాయ గుజ్జు రసం వేసి ఇందులోనే పులుపుకి తగ్గట్టు కొన్ని వాటర్ పోయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి రసం మరిగే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మరిగాక చివరగా కొత్తిమీర లేదా పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మామిడికాయ రసం రెడీ. మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.